హాయ్ ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి మేకింగ్ మనీ. ఫస్ట్ మనకు 500 ఇస్తే 5000 ఇస్తాను, 1000కి 10000 ఇస్తాను, మీరు తిరిగి కట్ట అవసరం లేదని ఫస్ట్ మనకు మెసేజ్ పంపిస్తారు. 20000 కావాలంటే 2000 పంపించాలి అని చెప్పి మనకు ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. నాకు కూడా అలాగే పంపించారు. క్యూఆర్ కోడ్ నేను డిలీట్ చేసేసాను, సారీ. ఆ క్యూఆర్ కోడ్కి ఫస్ట్ నేను 200 పే చేశాను. ఎలా ఉంటుందో తెలుసుకుందామని క్యూఆర్ కోడ్ డిలీట్ అయిపోయింది, నేనే డిలీట్ చేసేసాను. సరే, అవసరం లేదని. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలియాలి, నాలాగా ఎవరు మోసపోకూడదని చెప్పి నేను వీడియో చేస్తాను. నేను ఫస్ట్ 300 పంపించాను. 300 పంపించి ఆ పిక్ నేను పంపించాను. పింక్ పంపిస్తే ఎక్కడో తప్పు జరిగింది. మీరు పంపించిన అమౌంట్ నా ఫోన్పే క్యూఆర్ కోడ్ పనిచేయట్లేదు. మీరు మళ్ళీ నేను ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి ఒక 300 పంపించండి, మీకు నేను మొత్తం కలిపి 20000 పంపిస్తాను అన్నాడు. నేను నమ్మలా. వాడు ఏమన్నారంటే, బ్రో, నేను మోసపోయే వాడిగా మిగిలిపోవాలని లేదు, మీకు ఇప్పుడు డబ్బులు పంపించకపోతే నేను మా అమ్మకి అబ్బకి పుట్టలేదు అన్నాడు. సరే, అమ్మకి అబ్బకి పుట్టలేదు, వీడు సెంటిమెంట్గా ఉంటున్నాడు అని చెప్పి నేను కొన్నాళ్ళు పట్టించుకోవాలి. నాకు అలాగే ఒక 10 డేస్ మెసేజ్ పెడతానే ఉన్నాడు. సరే, నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో సరే చూద్దామని చెప్పి మళ్ళీ నేను ఒక 300 ఫోన్పే చేశాను. ఈసారి గూగుల్ పే చేయమన్నాడు, గూగుల్ పే చేశాను. గూగుల్ పే చేస్తే మళ్ళీ ఎక్కడో తప్పు అయింది, అది పార్ట్నర్స్ మధ్య గొడవ వచ్చి ఆగిపోయింది. మీరు మళ్ళీ కరెక్ట్గా క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి మళ్ళీ ఫోన్పే చేయండి, 150 మీకు నేను డబ్బులు పంపిస్తాను అన్నాడు. గూగుల్ పే చేయండి అన్నాడు. నేను ఈసారి నమ్మలా. వాడేం చేశాడంటే, వాడి వాయిస్ మెసేజెస్, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ చూపిస్తున్నాడు. చూపించేసేసరికి సరేనని చెప్పి నేను లాస్ట్ అండ్ ఫైనల్గా 150 రూపీస్ పంపిస్తున్నాను, నాకు ఈసారి డబ్బులు రాకపోతే మాత్రం నేను ఇష్టం వచ్చినట్టు తిడతానన్న. సరే బ్రో, నేను అలా పంపిపోతే నేను మా నాన్నకే పొట్టలేదు, మా అమ్మకే పొట్టలేదు అని ఏవో మాట్లాడారు. వాడు పాన్ కార్డు అవన్నీ పెడుతున్నాడు. సరే, ఇంకొకసారి ట్రై చేద్దాం లాస్ట్గా అని చెప్పి నేను మళ్ళీ 150 రూపీస్ ఫోన్పే చేశాను, గూగుల్ పే చేసి. ఈసారి గూగుల్ పే చేసిన వాడు ఇంకా రెస్పాన్స్ ఇట్లా, బ్రో, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో 150 ఫోన్పే చేయండి, మీకు మొత్తం కలిపి 4500 ఇస్తాను, 40500 ఇస్తాను అంటున్నాడు. నేను ఇంకేసారి నాకు ఇష్టం వచ్చినట్టు తెలుగులో ఉన్న బూతులన్నీ కలిపి వాడికి నేను మెసేజ్లు పెడతా మొదలేసా. అయినా వాడు పట్టించుకోకుండా నాకు మళ్ళీ వాట్సాప్ చాట్ చేస్తానే ఉన్నాడు. 150 పంపించు బ్రో, నీకు మళ్ళీ అమౌంట్ తిరిగి పంపిస్తాను, 150 పంపించు బ్రో, నీకు అమౌంట్ తిరిగి పంపిస్తాను అంటానే ఉన్నాడు. నేను ఇంక ఈసారి పంపించదలుచుకోవాలి, నాలుగు ఎవరు మోసపోకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను తిట్టకుండా అయితే లేను, ఎందుకంటే నాది పల్లెటూరు, 500 సంపాదించడానికి నీకు ఎంత కష్టపడతాను నాకు తెలుసు. అందుకే నా నోటుకు వచ్చిన తిట్లన్నీ తిట్టేసేసా. ఓకే, ఇప్పుడు వాడి యూట్యూబ్ ఛానల్ మీకు చూపిస్తాను. మీరు ఇలా మోసపోకుండా ఉండడానికి ట్రై చేయండి, జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి మనీ మేకింగ్. ఇదిగోండి యూట్యూబ్ ఛానల్. అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, 1 మినిట్. ఓకే, ఇదిగోండి. వీళ్ళందరూ ఫేక్స్. ఫస్ట్ వీళ్ళందరి దగ్గర అమౌంట్ తీసుకుని ఒక వీడియో చేయండి, మీ డబ్బులు మీకు పంపిస్తాను, వీడియో తర్వాత మీ డబ్బులు మీకు వస్తాయి అని చెప్పి ఫస్ట్ వీడియో తీపిస్తాడు. వీళ్ళందరూ అలా డబ్బులు కట్టి వీడియో పంపించిన వాళ్ళే, కానీ వీళ్ళ ఎవరికి అమౌంట్ రాలా. ఫస్ట్ వీళ్ళందరూ మోసపోయిన వాళ్ళే. మనీ మేకింగ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి ఇదంతా ఫేక్ బ్రో. మీరందరూ మీరు మాత్రం నమ్మి మోసపోకండి నాలా, ఎందుకంటే కష్టపడితేనే వస్తుంది బ్రో. వాడు అలా మోసం చేసిన డబ్బు వాడు ఇక్కడికి వాడి దగ్గర నిలబడదు. మనం మోసపోకుండా ఉండడానికి ట్రై చేద్దాం. ఓకే, నేను మోసపోయినా నాలో ఎవరు మోసపోకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వాడు చెప్పే అమౌంట్ మనం డబ్బులు వేసిన తర్వాత ఒక వీడియో, నేను 500 ఇస్తే నాకు 5000 సాయాన్ని ఇచ్చాడని చెప్పి మనం ఒక వీడియో చేయమంటాడు. మనం ఆ వీడియో చేసి వాడికి పంపిస్తే ఆ వాడు ఇలా ఫోన్పే షార్ట్స్ తీసుకుని గూగుల్ షార్ట్స్లో పెడతాడు, సారీ యూట్యూబ్ షార్ట్స్లో పెడతాడు. కానీ మనకి అమౌంట్ మాత్రం ఇవ్వడు. మీరు మోసపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఇది అందరికీ షేర్ చేయండి.